యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దేవరా సినిమా హంగామా నడుస్తోంది. అర్ధరాత్రి సినిమా థియేటర్ల దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోలాహలం నెలకొంది. దేవరా ప్రీమియర్ షోలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బారులు తీరారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్తో అదరగొట్టారని, కొన్ని సీన్లు గూస్ బాంబ్స్ తెప్పిస్తాయని నెట్టింటా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఇంటర్వెల్ థ్రిల్లింగ్ ట్విస్ట్ అనిరుద్ధ్ బీజియం అదిరిపోయాయంటున్నారు ఫ్యాన్స్. హీరోయిన్ జాన్విని పాటలకే పరిమితం చేశారని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. చాలా బాగుంది. కొరటాల శివ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ యాక్టింగ్, బీజిఎం, లైక్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అన్ని టాప్ నచ్ ఉన్నాయి. సో ఈజీలీ ఫస్ట్ డే ఇట్ విల్ బి లైక్ 140 to 150 crores వరల్డ్ వైడ్ గ్రాస్ ఉంటుంది. సో ఫ్యాన్స్ కి మాస్ ఫెస్టివల్ చాలా బాగుంటుంది, బ్లడీ బాత్ థియేటర్స్ లో అంతే. ఎన్టీఆర్ యాక్షన్ ఉంది, మాస్ ర్యాంపేజ్, 10 నిమిషాలకు ఒక సీన్ వస్తుంది. ఆయుధ పూజ గానీ, ఇంటర్వెల్ బ్యాక్ గ్రౌండ్ వచ్చే ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీన్స్ గానీ, అసలు మీరు ఎంత ఊహిస్తే అంత డబుల్. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఈ సినిమా కాలర్ ఎగరేసే సినిమా అని ఖచ్చితంగా చెప్పింది, చెప్పినట్టు చేశాడు. అసలు ఓర మాసు ఇప్పుడు దాకా చూడలేదు ఎన్టీఆర్. ఇది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో చూసాం, ఒక రేంజ్ లో ఉంది, ఎంత పెట్టుకుంటే అంత అయిపోయి ఇంట్రడక్షన్ నుంచి అసలు ఎలివేషన్స్ కానీ, ఇంకా అన్ని మనం కొన్ని సినిమాలు అనుకుంటాం కానీ దీంట్లో స్టోరీతో పాటు మాస్ యాక్షన్ ఎలివేషన్ హైలైట్, 100% ఫుల్ మాస్ ఎంటర్టైనర్ సినిమా. కానీ సినిమా మాత్రం వన్ మ్యాన్ షో. ఎన్టీఆర్ ఎట్లుండే నెవర్ బిఫోర్ మస్తుగా అనిపిస్తుండు, ఇట్లా రెండు కన్ను సరిపోతలేవు. ఒక షాట్ ఉంది ఇంటర్వెల్, ఆ సీన్ హైలైట్ ఉంది. ఎన్టీఆర్ ని ఎవరైనా ట్రోలింగ్ చేసారనుకో, ఎవరైనా అంతేడు అన్న. ఇక సినిమా మాత్రం మామూలుగా లేడు, 2000 కోట్లు కొట్టుపడతా అన్న సినిమా మాత్రం. ఇవో దేవరా అంటే ఏంటి, సీఎం ఎన్టీఆర్ ఖాళీ సీట్ ఉప్తే అమ్మా పబ్లిక్ సీట్ సీట్లు పోరాడా. ఒక్కటే మాట ఏమీ లేదు, దేవర ముంగిత నువ్వెంత, దేవర మీరెంత, అంతే. పర్ఫెక్ట్ యాక్షన్ మూవీ. రైట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దేవరా ట్రెండ్ నడుస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్ల దగ్గర తెల్లవారుజాము నుంచి హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక దేవరా మూవీ ఏ రకంగా ఉంది, ఇప్పటికే ప్రీమియర్ షోస్కి అటెండ్ అయినటువంటి ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు, తదితర అప్డేట్స్ అన్ని కూడా మా ఫిల్మ్ కరస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా దేవరా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది, ఫ్యాన్స్ ఏమంటున్నారు? కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. అయితే కల్కి తర్వాత విడుదలైనటువంటి అతిపెద్ద సినిమా, జూనియర్ ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలోగా నటించిన దేవరా, నిన్న అర్ధరాత్రి నుంచే, రాత్రి 1 గంట నుంచే దేవరా స్పెషల్ ప్రీమియర్ షోలు దాదాపు హైదరాబాద్ లో 40 స్క్రీన్లకు పైగా కూడా పడ్డాయి. అభిమానులే కాదు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఎప్పుడెప్పుడా విడుదలవుతుందంటూ కూడా ఎదురు చూస్తున్నా. మొత్తానికి దేవరా సినిమా రిలీజ్ అయింది, అభిమానులకే కాదు సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా సినిమా మొత్తం ఒక పాజిటివ్ బజ్ అయితే సొంతం చేసుకుంది. ఇంతే కాకుండా ఇవాళ ఉదయం ఏడు గంటల నుంచి ఐమాక్స్ వద్ద, ప్రసాద్ ఐమాక్స్ వద్ద, హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ వద్ద కూడా సెలబ్రిటీ సందడితో పాటు సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అలాగే అభిమానుల కోలాహలం కూడా ప్రసాద్ ఐమాక్స్ వద్ద కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వరుసగా 1 గంట షో తర్వాత 4 గంటలకి తర్వాత 7:30 ఈ 3 షోలతో హైదరాబాద్ మొత్తం, హైదరాబాద్ లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మొత్తం ఒక ఊపందుకుంటున్నాయి శివ. అయితే అభిమానుల కోలాహలం, మరోపక్క ప్రేక్షకులు మొత్తానికి నిన్న రాత్రి నుంచే దేవర జాతర మొదలైందని మనం చెప్పుకోవచ్చు. థియేటర్ల వద్ద రిలీజ్ సినిమా షో స్టార్ట్ కాకముందే అభిమానుల హడావిడి. మొత్తానికైతే 8 గంటలకు దేవర రిలీజ్ అయింది. అభిమానులు ఒకసారి కాదు కంటిన్యూగా 3 సార్లైనా కూడా చూసుకుంటూ ఉంటాం మా దేవరని అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు బయటకు వచ్చిన సినిమా చూసి బయటకు వచ్చిన ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే ముఖ్యంగా దేవర యాక్షన్ సీన్స్ కి అయితే నా భూతోన్న భవిష్యత్తు సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి కొన్ని సీన్స్ అయితే అసలు ఇక తెలుగు దేవరకి ఇండియా మొత్తమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక రేట్ హిట్ టాక్ సొంతం చేసుకుందంటూ కూడా అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ముఖ్యంగా 6 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన దేవరా, అలాగే
అరవింద సమేత, దీనికి ముందు రిలీజ్ అయినటువంటి అరవింద సమేత. సో మొత్తానికి ఆరేళ్ల గ్యాప్, ట్రిపుల్ ఆర్ కాకుండా ఆరేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఫ్యాన్స్ అయితే ఒక పెద్ద ఫెస్టివల్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రివ్యూస్ కూడా, అంటే దేవర్ ఉన్నటువంటి సీన్స్ కానీ అలాగే డైలాగ్స్ కూడా నెట్టింట్లో ఎప్పుడైతే వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ పాజిటివ్ టాక్ ఉందన్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిన్న నైట్ మిడ్ నైట్ షోలు కూడా పడ్డాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఆల్రెడీ షోలు పడ్డాయి. అక్కడి నుంచి దేవరకు అయితే ఒక పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్న సంగతి మనకు తెలిసిందే శివ. దేవరకు సెకండ్ హాఫ్ అయితే హైలైట్, ఇక సెకండ్ హాఫ్ గురించి అయితే మనకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓవర్సీస్ లో అక్కడి నుంచి ట్విట్టర్ లో నిన్నటి నుంచే ట్విట్టర్ లో ఆల్రెడీ రివ్యూస్ పడిపోతున్నాయి. అసలే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించే చిత్రం కావడంతో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నందుతో దేవరం మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంచనాల యాక్షన్ చూస్తుంటే నిజంగా అభిమానులకే కాదు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయటకైతే వస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచే హ్యాష్ ట్యాగ్ దేవరా, హ్యాష్ ట్యాగ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ తోనే 2.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది దేవరా. ఇక ఇప్పుడు దేవరా యుఎస్ ప్రీమియర్ లో టాక్ అయితే అదిరిపోయింది. తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా మొత్తం చూసుకుంటున్నట్టయితే ఇప్పటికే ఎక్కడ ఏ థియేటర్లు చూస్తే దేవరా జాతర కొనసాగుతుంది. అలాగే యుఎస్ ప్రీమియర్ లో టాక్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడే సినిమా చూశాను విజువల్ ఫెస్ట్ అదిరిపోయింది అంటూ కూడా ఒక ఎపిక్ స్టోరీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్నాయంటూ కూడా చెప్పుకుంటూ ట్వీట్ చేస్తున్నారు శివ. ఇక ఇంటర్వెల్ సీన్ అవ్వచ్చు, అలాగే క్లైమాక్స్ లో ఆ లాస్ట్ 20 నిమిషాలు అదిరిపోయిందని దేవర ఎంట్రీకి థియేటర్లు బద్దలవ్వాల్సిందంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అభిమానుల నిరీక్షణ అవ్వచ్చు, లేకపోతే ట్రైలర్ అలాగే సినిమాకి సంబంధించిన ఒక హైప్, కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవచ్చు, సగటు సినిమా ప్రేక్షకుని కూడా ఆకట్టుకునేలా ఒక క్యూరియాసిటీ గత 20 రోజుల నుంచి అయితే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అలాగే దేవరకి ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అనుకున్న స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని భారీ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే మొత్తానికి నిరుత్సాహపడ్డారు. సో అనుకున్న స్థాయిలో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ అంటే ప్రమోషన్స్ పరంగా ఎక్కడ ఫ్యాన్స్ అయినా కూడా ఏది ఏమైనా అనుకున్న స్థాయిలో సినిమా హిట్ అవ్వడము, అలాగే వారి అంచనాలను మించి హిట్ అవ్వడం అనేది అయితే ఫ్యాన్స్ కే కాదు సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా. అయితే వినోద్ జాన్వీ కపూర్ యాక్టింగ్ గురించి ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు, ఎందుకంటే తెలుగులో తొలి సినిమాలో ప్రస్తుతం ఆమె తలుకుమన్నటువంటి సిచ్యువేషన్, జాన్వీ కపూర్ యాక్టింగ్ ఏ రకంగా ఉంది, అలాగే వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఏ రకంగా ఉంది, ఒకరు శ్రీదేవి కూతురు అయితే మరొకరు ఎన్టీఆర్ మనవడు కదా, అభిమానులు ఏమంటున్నారు? ముఖ్యంగా అయితే జాన్వీ కపూర్ టాపిక్ వస్తే సినిమా రిలీజ్ కి ముందే సాంగ్స్ లోనే జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఒక ట్రెండ్ సెట్టర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే టాలీవుడ్ కి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎప్పుడైతే ఎన్టీఆర్ కాంబోలో అంటే ఎన్టీఆర్ కాంబోతో తన సినిమా మొదలవుతుందో, అంటే సినిమా అనౌన్స్ చేసినప్పుడే, దేవర సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి జాన్వీ కపూర్ అనగానే అయితే అభిమానులు కావచ్చు, అలాగే శ్రీదేవి కూతురు అనగానే ఒక హైప్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఏది ఏమైనా గత 2 నెలల నుంచి అయితే సాంగ్స్, సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్, ముఖ్యంగా ఇద్దరి మధ్యలో ఒక రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ అయితే మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని అప్పుడే జాన్వీ కపూర్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. సో కొంత నెగిటివ్ గా వచ్చి ఇవాళ సినిమా రిలీజ్ అయ్యాక కూడా జాన్వీ యాక్టింగ్ పర్లేదు కానీ జాన్వీ నిర్వీకత్వం ఉందంటూ కూడా కొంత సంతృప్తి అయితే వ్యక్తం చేశారు శివ. ఎందుకంటే ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము జాన్వీ కపూర్ మీద, సునీర్ ఎన్టీఆర్ జాన్వీ ఇతని కాంబినేషన్ లో ఎన్ని ఎక్కువ సీన్స్ ఉంటాయో అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, కానీ జాన్వీ కపూర్ నిడివి తక్కువ ఉండడంతో కొంత నిరుత్సాహపడ్డారు. కానీ ఎందుకు నిడివి తక్కువ ఉందంటే కేవలం సినిమా చూసిన ప్రేక్షకుడికి మాత్రమే అర్థం అవుతుంది. ఎందుకంటే దేవర్ అనేది ఒక పార్ట్, దీంతో అయిపోలేదు, ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. సో పార్ట్ 2 లో సినిమా మొత్తం కథ ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు జాన్వీ కపూర్ ఎలా తన రోల్ ఎలా ఉండబోతుంది అంటూ కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు కొరటాల శివ అని మనం చెప్పవచ్చు శివ. అలాగే మొత్తం ఓవరాల్ గా సినిమాకి సంబంధించి పబ్లిక్ రివ్యూ ఏ రకంగా ఉంది, ఎక్కువ మంది అభిమానులు ఏం చెప్తున్నారు, అలాగే సినిమాలో కొన్ని సీన్లు కూడా కట్ చేశారు అనేటటువంటి వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి, ముఖ్యంగా హిందీలో 7 నిమిషాల వరకు కూడా సినిమా కట్ చేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది వినోద్? శివ డెఫినెట్ గా నిడివి కొంత కట్ చేశారనే వాస్తవాలు వాస్తవమే. గత 4-5 రోజుల నుంచి సినిమా అంటే ఎడిటింగ్ రూమ్ లోనే, ఎందుకంటే డ్యూరేషన్ అనేది చాలా తగ్గించడం, ఎందుకంటే ఎక్కడ తగ్గిస్తే బాగుంటుంది, ఏ పరంగా దీన్ని నిడివి తగ్గిస్తే బాగుంటుంది అంటూ కూడా మొత్తానికి 6 నిమిషాల నుంచి 7 నిమిషాల మధ్యలో కొంత భాగం కొంత నిడివి తగ్గించారు. ఎందుకంటే కేవలం లెంత్ ఎక్కువ అవుతుంది, అలాగే సీన్స్ లో ఏది ఇంపార్టెంట్ ఆ సీక్వెన్స్ కు తగ్గట్టుగా ఏ సీన్స్ కట్ చేస్తే బాగుంటుంది, ఏ సీన్స్ డిలీట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే గత 4-5 రోజుల కిందటే సినిమా యూనిట్ కూడా అంటే కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఎడిట్ రూమ్ లో అఫీషియల్ గా సెన్సార్ కి వెళ్లే ముందు ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు ఎడిట్ తగ్గించారు. సో మొత్తానికి ఏది ఏమైనా అనుకున్న స్థాయిలో సినిమా ఉండడం ఇవాళ ఉదయం నుంచే హైదరాబాద్ లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రాలో అలాగే తెలంగాణలో, సో 2 రాష్ట్రాల్లో
దేవర జాతర మొదలైంది నిన్న అర్ధరాత్రి నుంచి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇవాళ మెయిన్ సెంటర్స్ ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అవ్వచ్చు, అలాగే అమీర్పేట అవ్వచ్చు, కూకట్పల్లి అవ్వచ్చు, ఐమాక్స్ దగ్గర ఈ సందడి చూస్తుంటే నిజంగా ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ సోలోగా వస్తున్నాడు. ఒక సింగిల్ అంటే అరవింద్ సమేత తర్వాత ట్రిపుల్ ఆర్ లో మల్టీస్టార్ మూవీ చేశారు కాబట్టి సో ట్రిపుల్ ఆర్ కాకుండా ఆరేళ్ల తర్వాత తమ అభిమాన హీరో ఎలా ఉండబోతాడు ఏంటి ట్రైలర్ చూపించినంత అయితే వినోద్ రాజమౌళితో సినిమా చేసిన వాళ్ళకి నెక్స్ట్ సినిమా కంపల్సరీ ఫ్లాప్ ఉంటుంది అనేటటువంటి ఒక ట్రెండ్ కొంతకాలంగా కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశారు అనుకోవాలా దేవరాత? ఎగ్జాక్ట్లీ 100% బ్రేక్ చేశారనుకోవచ్చు శివ. ఒక మీరన్నట్టే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక సెంటిమెంట్ ఉంది, రాజమౌళి ఏ సినిమా చేసినా ఏ హీరోతో సినిమా చేసినా ఆ సినిమా డెఫినెట్ గా బ్లాక్ బాస్టర్, ఆ బ్లాక్ బాస్టర్ తర్వాత ఆ హీరో చేసి డెఫినెట్ గా ఒక ఫ్లాప్ వస్తుందనే ఆ సెంటిమెంట్ అయితే సినిమా ఇండస్ట్రీ ఒక తెలుగు టాలీవుడ్ లో అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ తో ఫస్ట్ సుబ్బు స్టూడెంట్ నెంబర్ వన్, తర్వాత సుబ్బు అది ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు, దాని తర్వాత సింహాద్రి లాంటి బ్లాక్ బాస్టర్ రాజమౌళి ఎన్టీఆర్ కెరియర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సింహాద్రి తర్వాత వచ్చినటువంటి రెండు సినిమాలు కూడా ఆంధ్ర వాళ్ళవచ్చు, ఇంకో మరో సినిమా కంటిన్యూ గా రెండు ఫ్లాపులతో ఎన్టీఆర్ ఉంటారు. దాని తర్వాత యమదొంగ సినిమా తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ మరొక ఫ్లాప్, అంటే రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకి తర్వాత హిట్ లేదు అంటూ కూడా ఒక సెంటిమెంట్ ఉంది. సో ముఖ్యంగా దాన్ని ఎవరు కాదు ఒక ఎన్టీఆర్ ఒకరు బ్రేక్ చేశారు ఈ సినిమాతో, ఒక ట్రెండ్ సెట్టర్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే అసలు ఊహించని రీతిలో ట్రైలర్స్ లో ఆ సముద్రపు ఎర్రటి సముద్రం ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది శివ, ఎర్రటి సముద్రం అంటూ కూడా ఆ సీన్స్ చూస్తే ముఖ్యంగా ఆ సినిమా ఇప్పటికే ప్రస్తుతానికి మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాం, ఐమాక్స్ దగ్గర కూడా ఇప్పటికే ఇక్కడ ఫ్యాన్స్ అంతా ఫ్యాన్స్ తో పాటు సినిమాకి సంబంధించిన సెలబ్రిటీస్ కూడా రావడంతో ఇక్కడ కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా ఆ హ్యాష్ ట్యాగ్ చూస్తుంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది శివ. సో ఏది ఏమైనా రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో సినిమా చేసినా అది ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ కూడా టాలీవుడ్ లో ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు మనం చెప్పుకోవచ్చు శివ. ఓకే ఓకే, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.